డిఆర్ఓ గారు, సిఓ గారు, మరి విచ్చేసినటువంటి ఆర్డీఓస్, సబ్ కలెక్టర్ సిద్ధరగూడ, డిఎల్పిఓస్ అప్పుడు చాలా శ్రద్ధతో మనందరం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క మరి నేతృత్వంలో చాలా చక్కగా పోలింగ్ వర్క్ వచ్చిన ప్రత్యేకంగా ఏర్పాటు జరిగిందని మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ, మరి మాస్టర్ ట్రైనర్ గారిని మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మాస్టర్ ట్రైనర్ గారిని వారి యొక్క మరి సెషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఇది ప్రిపరేటరీ యాక్టివిటీ మీద ఏ స్మాల్ నోట్ అండి. దీంట్లో ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తాయి, ఆ ఇష్యూస్ని మనం ఏ రకంగా మనకున్న అవకాశం మీద దాన్ని రిజాల్వ్ చేసుకుని మనం ఒక మంచి వాతావరణంలో మనం ఎలక్షన్స్ ప్రాసెస్ని చేయడానికి అవకాశం ఉందో చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్, జనరల్గా మనకు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక డిఫరెన్స్ ఉందని అనుకుంటాం మనం. బట్ వేరాస్ సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్లో చెప్పడం, క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా అయితే జనరల్ ఎలక్షన్ సంబంధించి పర్యవేక్షణ కానీ నియంత్రణ కానీ ఇవన్నీ చేస్తుందో, దానికి ఏ రకమైతే స్వయం ప్రతిపత్తి అధికారం ఉందో, అదే పరిస్థితుల్లో అదే కండిషన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా అప్లై అవుతాయండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా 2017లో ఒక హైరార్కీని డిసైడ్ చేయడం జరిగిందండి. స్టేట్ మొత్తానికి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా సూపర్వైజ్ చేయడం కానీ, అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కానీ, ఎలక్టరల్ రోల్ పబ్లికేషన్ కానీ, ప్లస్ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఒక స్టేట్ ఎలక్షన్ అథారిటీగా మనకి మన సిపిఆర్ గారిని, కమిషన్ ఆఫ్ పంచాయతీరాజ్ గారిని ఒక అధికారం ఇవ్వడం జరిగింది. అదే అధికారాన్ని మనకి జిల్లా స్థాయిలో మనకి డిస్ట్రిక్ట్గా వారు ఇచ్చిన అధికారాలు బట్టి చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా హైరార్కీ అండి. నేను ఇందాకే మీకు చెప్పాను, ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేయాలి అంటే మండల స్థాయిలో ఉన్న 2 డిపార్ట్మెంట్స్, మనకి 85 ఎస్సిసి వారు ఒక పబ్లికేషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం 4వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఏమనంటే ఓటర్స్ లిస్టు వార్డ్ వైజ్ ఫోటో ఎలక్ట్రల్ ఓటర్ లిస్టును పబ్లిష్ చేయమని చెప్పేసి, అదేవిధంగా 243K మన రాజ్యాంగంలో ఇచ్చిన ఆర్టికల్ ప్రకారము, అదేవిధంగా మనకి 2000లో ఇచ్చిన ఈ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ సంబంధించిన ఇచ్చిన చట్టము, ఈ 3 కూడా సంయుక్తంగా కలిపి ఇవాళ ఈ ఓటర్స్ లిస్ట్ని ఫోటో వార్డ్ వైజ్ ఫోటో ఎలక్టర్స్ ఓటర్స్ లిస్ట్ డెలివర్ చేసిన పరిస్థితి. ఇదైతే మాత్రం మరి ఈ క్యాస్ట్ని ఐడెంటిఫై చేసి ఈ మంత్ 30th లోపల ఇది మంత్ 30th లోపలనే డిపిఓ గారు అందజేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రయారిటీగా తీసుకుని ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా లిస్ట్ని మీద ఇంకెందుకంటే మనకి ఇంకా షెడ్యూల్ రాలేదు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు ఆల్ గ్రామ పంచాయతీలకు గాను, అలాగే మనకు వచ్చేసి ఎంపీటీసీస్, జెడ్పీటీసీస్, అలాగే మున్సిపాలిటీస్లో ఉన్న వార్డ్స్కి మనకు ఇవన్నీ కూడా ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతానికి మన ముందున్న లక్ష్యము, మనం 30వ తేదీ లోపల మనం ఈ ఓటర్ లిస్టులో రిజర్వేషన్లు, ఏదైతే ఓటర్ జాబితాలో రిజర్వేషన్స్ అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అంటే ఈ ఓటర్ ఎవరైతే ఉన్నాడో అతను ఏ కులానికి చెందినవాడని అందరు గుర్తించాలి. దీంట్లో ప్రధానమైన మనకు సింహభాగం వర్క్ విఆర్ఓస్ అండ్ తహసీల్దార్ చేపట్టాలి. ఆ తర్వాత రిజర్వేషన్స్ అనేది మనకు కంప్లీట్ చేసేసి ఆర్డీఓస్ అండ్ సబ్ కలెక్టర్స్ వాళ్ళు మనకు 10వ తేదీ లోపల అందరూ కూడా ఈ జాబితాని మనకు పబ్లిష్ చేసుకోవాలి. సో అది మనకు ప్రధానంగా మనకు ముందున్న లక్ష్యము. సో మీరందరు కూడా ఈ డెడ్ లైన్స్ని స్టిక్ ఆన్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మాస్టర్ ట్రైనర్స్ మీకు చెప్పిన అన్ని అంశాలని మొత్తం మీరు గుర్తుంచుకొని మీరు వెళ్ళేసి, ఏ విధంగా అయితే మనం జనరల్ ఎలక్షన్స్లో మనం పీస్ఫుల్గా జిల్లాలో ఓటర్ సంఖ్యను కూడా పెంచాము, ఓటింగ్ శాతాన్ని కూడా మనం 81.7% మనకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ అప్ టు 81.7% నౌ. మనకు పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య కూడా కలుపుకుంటే రేపు చాలా సైజబుల్ ఇంక్రీజ్ వచ్చింది లాస్ట్ టైం కంటే కూడా.
అదేవిధంగా ఈసారి కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మనం కండక్ట్ చేస్తామని నేను భావిస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తించవలసింది ఒకటే ఒక అంశం, ఇప్పుడు ప్రస్తుతము ఈ ఏదైతే ఓటర్ జాబితా ఏదైతే మీకు ఇవ్వబడిందో ఫ్రమ్ కన్సర్న్డ్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, దానికి నో వాట్ క్యాస్ట్ దట్ పర్సన్ బిలాంగ్స్ టు అనేది ఎక్సర్సైజ్ చేయడము. తర్వాత రెండవది మనకు ఈ వార్డ్స్ ఈ మనకు ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ ఏ విధంగా అనేది మొత్తం అది చేయడం. ఈ రిజర్వేషన్స్ చేసేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ మాస్టర్ ట్రైనర్స్తో నిన్న కూర్చొని నేను మాట్లాడడం జరిగింది డిపిఓతో సిపి సిఇఓ గారితో. అండ్ దీంట్లో ఆ ప్రాసెస్ ఏదైతే గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జీఓస్ సర్క్యులర్ మెమోస్ అన్నీ చూస్తే దిస్ ఈజ్ ఇన్ రొటేషన్ బేసిస్. సో ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ మనకు హౌ మెనీ సీట్స్ ఆర్ టు బి రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్, హౌ మెనీ సీట్స్ ఆర్ టు బి రిజర్వ్డ్ ఆన్ ఎస్టీ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పాపులేషన్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ ఎంత పాపులేషన్ దాన్ని బట్టి ఒక పర్సంటేజ్లు క్యాల్కులేట్ చేసి మండల్ వైజ్గా ఇచ్చిన తర్వాత కమింగ్ టు ద మనకు వార్డ్ వైజ్ కానీ విలేజ్ వైజ్ కానీ ఇవన్నీ చేస్తూ వెళ్తే మనకి ఇక్కడ సమ్టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ దట్ మనకు అక్కడ హార్డ్లీ 0.2% ఆఫ్ ద పాపులేషన్ బిలాంగ్స్ టు దట్ కమ్యూనిటీ ఆల్సో మేబీ రిజర్వ్డ్ ఫర్ దట్ కమ్యూనిటీ. సో ఒక మండలంలో మరి నిన్న నేను ఒక స్పెసిఫిక్గా కేసు తీసుకొని అంటే అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో లాస్ట్ మనకు 2004 ఎలక్షన్స్లో ఏవి మనకు అయ్యాయి ఆ 4 villages ఆ 4 తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఫోర్. ఇప్పుడు చూస్తే ఒక గ్రామానికి మనకు 0.18% ఆఫ్ ద పాపులేషన్, ఆ గ్రామంలో 1,142 మంది మనం ఉన్నారు. మరి దాంట్లో కేటగిరీస్ ఎస్సీస్ ఎస్టీ బీసీ అండ్ ఉమెన్, రిమైనింగ్ కమ్స్ అండర్ అన్రిజర్వ్డ్. సో మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా అండ్ బీసీలో కూడా ఉమెన్ అనేటప్పటికీ 0.5 కంటే ఎక్కువ ఉంటే అగైన్ ఉమెన్ రిజర్వేషన్ కమ్స్ దేర్. సో ఒక్కటే మనకు సపోజ్ ఎస్టీ అని వచ్చింది అనుకోండి, ఆ మొత్తం మండలంలో ఎస్టీకి ఒకటే వస్తే అది ఉమెన్కి వెళ్ళిపోతుంది, రెండు వస్తే ఒకటి ఉమెన్ ఒకటి మనకు జనరల్. సో ఈ విధమైన ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దాంట్లో అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చూస్తే ఆ విధంగా చేస్తూ పోతే ఒక గ్రామంలో ఇద్దరే ఉన్నారు ఆ కమ్యూనిటీకి, బట్ ఆ గ్రామం కూడా మనకు రిజర్వేషన్కి రావచ్చు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. బట్ మొన్న రీసెంట్గా చూసిన జనరల్ ఎలక్షన్స్ అనుభవాలను బట్టి చూస్తే ఎవరైతే ఎక్కడైతే టీం వర్క్గా చేశారో అక్కడ చాలా సక్సెస్ఫుల్గా మనం ఎన్నికలు చేయగలిగాం. మొత్తం జిల్లాలో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరులో ఇక్కడ ఎవ్రీబడి ప్రజెంట్ హియర్ హ్యాస్ వర్క్డ్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్ అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ మీరు రాబోయే ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ అందరు కూడా ప్రధానమైన కీ ఫంక్షనరీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇటువైపు తహసీల్దార్స్, ఇటువైపు ఎంపీడీఓస్, అటువైపు యూఆర్డీస్, అటువైపు పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు. కాబట్టి డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ ఐ విల్ జస్ట్ టాక్ అబౌట్ 2-3 ఇష్యూస్ విచ్ ఆర్ ప్రెస్సింగ్ నౌ. వన్ ఈజ్ మనకు డ్రింకింగ్ వాటర్, మనకు ఆల్మోస్ట్ డ్రింకింగ్ వాటర్ సమస్య మీ అందరికీ తెలిసిందే. మనం ఒక సమీక్ష కూడా ఇన్ ద లాస్ట్ 1 week టైం వీ హ్యాడ్ 1 review అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, సేమ్ రివ్యూ విల్ హ్యావ్ అగైన్ నెక్స్ట్ వీక్. బట్ ఎన్ష్యూర్ దట్ నో విలేజ్ గోస్ వితౌట్ డ్రింకింగ్ వాటర్. సో ప్రతి ఎంపీడీఓ, ప్రతి ఈఓఆర్డీ, ప్రతి పంచాయత్ సెక్రటరీ ఇక్కడ మీరు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మీరు కంటిన్యూస్గా మీరు లైజన్ చేస్తూ ఎన్ష్యూర్ దట్ నో విలేజ్ గోస్ వితౌట్ డ్రింకింగ్ వాటర్. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ నో ఇష్యూస్, బట్ స్టిల్ ఎవ్రీ ఎఫర్ట్ మస్ట్ బి మేడ్. యూ మస్ట్ హ్యావ్ ఏ వీక్లీ యాక్షన్ ప్లాన్ అండ్ సీ టు ఇట్ దట్ నో విలేజ్ గోస్ వితౌట్ డ్రింకింగ్ వాటర్. సెకండ్ ఇష్యూ ఈజ్ మనకు ఇప్పుడు ఈ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు దీంట్లో మనం ఎప్పుడు ఆల్వేస్ వీ టేకప్ ఆల్ ద వర్క్స్ యూ నో డిక్టేటెడ్ బై గవర్నమెంట్. వాట్ వీ థాట్ వీ ఆల్ సాట్ టుగెదర్ అండ్ రీసెంట్లీ వీ థాట్ దట్ బిఫోర్ రియల్ గవర్నెన్స్ టేక్స్ ప్లేస్ మనకి ఏదైనా మళ్ళీ ఒక కొత్త గవర్నమెంట్ డిస్పెన్సేషన్లోకి వచ్చిన తర్వాత ఫార్మ్ అయ్యి మనకు టార్గెట్స్ ఇచ్చే లోపల మనం ఒక కమ్యూనిటీ లెవెల్లో వీ విల్ టేకప్ 1 program అని చెప్పేసి ఈ కృష్ణా రివర్ని ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో దాన్ని క్లీన్ చేస్తూ అలాగే కొన్ని కెనాల్స్ని కూడా క్లీన్ చేస్తూ ఒక కమ్యూనిటీ లెవెల్లో టేకప్ చేద్దాం అని ఒక ప్రోగ్రామ్ ఆలోచించడం జరిగింది. దాంట్లో మీ అందరికి కూడా మీ పాత్ర ఏంటో రేపు ఎల్లుండి లోపల మళ్ళీ అవన్నీ కూడా డ్రాఫ్ట్ చేస్తున్నారు ఒక కమిటీ ఆఫీసర్స్ కూర్చొని. దాంట్లో మీరందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి మీ వంతు కృషి చేస్తారని భావిస్తున్నాను. మూడవది ఈ టీం వర్క్ గురించి నేను చూసినప్పుడు మొన్న ఎన్నికల అనుభవాల గురించి ఒక నోటు ఇమ్మన్నారు మనకు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చింది. మామూలుగా మీ యొక్క అనుభవాలు ఏంటి అని, అవి మామూలుగా అకడమిక్గా
మరి ఏదైతే మనకు ఉన్నాయో అన్నీ రాసి పంపించడం జరిగింది. బట్ ఒక మామూలుగా కాకుండా, ఒక అధికారిగా కాకుండా, ఒక పర్సన్గా, ఒక రచయితగా, ఒక ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాడితో అలవాటు ఉన్నవాడిగా నేను కొన్ని విషయాలు గమనించాను. సూక్ష్మంగా మనకు గమనిస్తే ఎక్కడైతే టీం వర్క్ జరిగిందో ఆ ఏరియాల్లో, అంటే మనకున్న 16 నియోజకవర్గాల్లో కొన్ని ఏరియాస్లో కొన్ని నియోజకవర్గాల్లో టీం వర్క్ జరగలేదు, అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎక్కడైతే టీం వర్క్ జరిగిందో అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడైతే ఆర్ఓ మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనూ రిసెప్షన్ సెంటర్లోనూ ఎలక్షన్ రోజు ఎట్లయితే ఒక విఆర్ఓని ఉపయోగించుకున్నారు, ఒక పంచాయత్ సెక్రటరీని ఉపయోగించుకున్నాడు, ఒక డీటీని ఉపయోగించుకోవడము, ఒక తహసీల్దార్ని ఉపయోగించుకోవడం ఎక్కడైతే నేను గమనించాను, చాలా చోట్ల మొత్తం విస్తృతంగా జిల్లా తిరిగాను. జిల్లాలో తిరిగినప్పుడు నాకు అనిపించింది ఏమంటే ఎక్కడైతే అందరూ కలిసికట్టుగా సమన్వయంగా పనిచేసిన చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఇది జరిగాయి. రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఎలా అంటే ఇక్కడ జరిగిందేమో రాష్ట్ర స్థాయి పార్లమెంటు, సో ఓటర్లకు మనకు క్యాండిడేట్స్కి పెద్దగా ఇంటర్ఫేస్ ఉండదు. కొంతమందే మనకు ఆ కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్కి వాళ్ళు తెలుసుంటారు, అందరు తెలుసుంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఈ గ్రామస్థాయి పంచాయతీలో రేపు ఈ ఎన్నికల పంచాయతీలు కూడా మొదలవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కంటెస్ట్ చేసేదానికి ప్రతి ఒక్క ఓటర్ తెలుసు, కాబట్టి అతనికి ఓటు హక్కు ఉందా లేదా తెలుసు, చాలా సమస్యలు రావచ్చు. మన అందుకని చెప్పేసి అందరు కలిసికట్టుగా ఉంటేనే మీరు దీన్ని మళ్ళీ అదే విధంగా అంతే ప్రశాంతంగా అంతే సమర్థవంతంగా మనం చేసుకోగలం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వర్క్ టుగెదర్. ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ ఎ స్టోరీ, అంటే చాలామందికి మరి గుర్తుందో తెలుసో తెలియదో కానీ ఒక వ్యక్తి ఇప్పుడు ఒక బెస్ట్ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాడు వరల్డ్లో. ఆయన తన అనుభవాల్లో చెప్పింది ఏంటంటే టీం వర్క్ అనేది నేను ముందు గుర్తించలేకపోయాను, కానీ ప్రతి ఒక్కరి మన టీంలో ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ ఎవరిదైతే ఉందో వాళ్ళని గుర్తించాలి అని చెప్పేసి చెప్పాడు. ఆయన స్పీచ్ ముందు నేను వినడం జరిగింది, వండర్ఫుల్ స్పీచ్. ఆయన హీస్ నేమ్ ఈజ్ చార్ల్స్ ప్లంబ్ అని ఉన్నాడు. ఆయన హీఈస్ ఏ వార్ హీరో, వియత్నాంలో చాలా పెద్ద వార్ హీరోగా ఆయన్ని ప్రపంచంలో కొనియాడారు. ఆయన 75 ఎయిర్క్రాఫ్ట్ స్ట్రైక్స్ చేశాడు పైలట్గా. చేసినప్పుడు చివరిలో 76th ఫ్లైట్లో ఆయన ఎయిర్క్రాఫ్ట్లో అది కూలిపోయింది, ఆయన పారాషూట్తో మరి కిందికి మరి దిగగలిగాడు సేఫ్గా. హీ వాజ్ క్యాప్చర్డ్ బై ద ఎనిమీ ఫోర్సెస్, హీ వాజ్ కెప్ట్ అండర్ క్యాప్టివిటీ ఫర్ 6 ఇయర్స్, దెన్ హీ వాజ్ రిలీజ్డ్. దెన్ వార్ హీరోగా మొత్తము అతనికి కంట్రీలో వెల్కమ్ చేశారు. ఆయన వెళ్ళి ఒకరోజు తన ఫ్యామిలీతో ఒక రెస్ట్ చెప్తుంటే నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు ఈయన. అంటే నేను ఐ ప్యాక్డ్ యువర్ పారాషూట్ లాస్ట్ మీరు పారాషూట్స్ ప్యాక్ చేసే అతను ఎప్పుడు నేను గుర్తించలేదు, అతను విష్ చేసినా నేను అతనికి గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు ఏదో పరిగా. ఆయన వచ్చేసి ప్రతి ఒక్కరికి అంటాడు, ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్ కంటాడు, ప్రతి ఒక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అంటాడు మీరు రండి అంటాడు. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న అందరు అధికారులు కూడా మీ టీంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ గుర్తించండి, వీళ్ళు ఏం చేస్తారు చాలా సాఫీగా. లేదంటే స్థానిక ఎన్నికలంటే ఈ పార్లమెంటు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా సజావుగా సాగవు. మీకు ముందుగానే ఐఎమ్ జస్ట్ కాషనింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ విత్ ఏ దిస్ థింగ్, ఇట్ ఈస్ ద రియాలిటీ విచ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్. అంటే మనం వాస్తవికతకు దూరంగా వెళ్ళి మొన్న ఈ ఎలక్షన్ జరిగిపోయి ఆ విధంగానే అయిపోతుంది, ఏదో 2-3 ఈవీఎంలు చెడిపోయాయన్నారు, అక్కడేం కాలేదు, ఇక్కడ లేట్గా జరిగింది, అంత ఈజీగా జరగదు. ఇక్కడ చాలా సమస్యలు వస్తాయి స్థానికంగా, ఎందుకంటే అందరు స్థానికంగా ఉంటారు, ప్రతి ఒక్కరికి తెలుసు. సో వాటన్నిటి ఎదుర్కోవాలంటే మీరు ఒక టీమ్గానే మీరు వర్క్ చేయాలి. కాబట్టి ఈ 970 పంచాయత్స్లో మనం ఈజీగా చాలా సమర్థవంతంగా చేసుకోగలం వెన్ యు ఆర్ ప్రిపేర్డ్. కాబట్టి ఆ ప్రిపరేషన్లో మొదటి భాగంగా ఈ ఓటర్ లిస్టు, ఈ రిజర్వేషన్, దాని తర్వాత మీరు ఏవైతే గైడ్ లైన్స్ వస్తాయో దాన్ని చూసి మనం ఆ టైం లైన్స్ ప్రకారం మళ్ళీ నడుచుకుందాం. ఇప్పుడు మాస్టర్ ట్రైనర్స్ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ థ్యాంక్ ద ఆఫీసర్స్ హియర్, జాయింట్ కలెక్టర్ 2, DPO, CEO, సబ్ కలెక్టర్స్ అందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్.